తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. జక్కన్నగా పేరు తెచ్చుకున్న సినీ దర్శకుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా మల్టీస్టారర్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తారక్, చరణ్లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అయితే ఒక్క పెద్ద హీరోతో తీసిన చిత్రానికే 100 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ఇద్దరు అగ్రహీరోలు నటిస్తున్న ఈ చిత్రం, అదే స్థాయి దర్శకుడు నిర్మిస్తున్న చిత్రం ఇంకెంత బడ్జెట్ ఉండాలో అనే సందేహాలు లేకుండా 300 కోట్లని ఒక అంకె చెప్పేశాడట దర్శకుడు. ఇక ప్రారంభంలో ఈ చిత్రంలో చిరణ్ బాక్సర్ అని ఏవేవో కథలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవేవి నిజం కావని చరణ్ స్పష్టత కూడా ఇచ్చాడు అప్పటిలో. మరి ఇక ఏ నేపథ్యంలో ఈ ఇద్దరిపై కథను ఎంచుకుంటాడు అనేది మరో చర్చనీయ అంశం కాగా, దానికి కూడా తెరవేస్తూ బ్రిటిష్ కాలం నాటి నేపథ్యాన్ని దర్శకుడు ఎంచుకున్నట్టు, ఈ చిత్రం కథలో అప్పటి వాహనలు, దుస్తులు ఇలా ఒకటేమిటి మళ్లీ స్వాతంత్ర ఉద్యమాన్ని ఒకసారి చూపించినా చూపించేస్తాడు ఈ దర్శకుడు. దానికి తగ్గట్టుగా భారీ సెట్ల నిర్మాణం కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ముందుగా అనుకున్నట్టుగా ప్రథమాంకంలో తారక్ సీన్లు, తర్వాత చరణ్ సీన్లు, ఆ తర్వాత ఇద్దరిపై చిత్రీకరించాల్సి సన్నివేశాలను షూట్ చేసే ప్రణాళికతో దర్శకుడు ఉన్నట్టో తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రానికి కథానాయకులుగా ఎవరు అనే దానిపై స్పష్టత రాకపోయినా ప్రస్తుతం కీర్తి సురేష్ పేరు వినిపించడం విశేషం. అయితే ఈ పాత్ర ఎవరికీ జోడి అనేది ఇంకా తెలియరాలేదు. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి జరగనుంది. ఇక విడుదల అంటే రాజమౌళి మేకింగ్ కదా, 2 ఇళ్లైనా పట్టవచ్చు. అంటే ఇక 2020లో లేదా 2021లో విడుదల చేశారేమో. తప్పదు ఆ మాత్రం ఎదురు చూడొచ్చు రాజమౌళి మార్క్ కోసం.